నమస్కారం, ఘంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లో మళ్లీ హైడ్రా కూల్చివేతలు. కూకట్పల్లి నల్ల చెరువులో ఆక్రమణల తొలగింపు. సంగారెడ్డి అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడ. పటేల్గూడలో పలు విల్లాలు, అపార్ట్మెంట్లు కూల్చివేత. మూసీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం మరో ముందడుగు. పరీవాహక ప్రాంతాల ప్రజల్ని ఖాళీ చేసేందుకు సన్నాహాలు. తెల్లవారుజామున రక్తమోడిన రాయలసీమ రహదారులు. వేర్వేరు జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో 10 మంది దుర్మరణం. నేడు హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన. జిల్లాలకు యెల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రా నగరంలో మళ్లీ కూల్చివేతలు మొదలుపెట్టింది. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, నాలాలు కబ్జా చేసి నిర్మించి అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూల్చివేతలను ఆపేసిన హైడ్రా తాజాగా కూల్చివేతలు ప్రారంభించింది. కూకట్పల్లి నల్ల చెరువులోని ఆక్రమణలను తెల్లవారుజాము నుంచే కూల్చేస్తోంది. నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు కాగా 14 ఎకరాలు కబ్జాకు గురైనట్టు గుర్తించారు. శుక్రవారం సర్వే నిర్వహించిన హైడ్రా అధికారులు శనివారం రాత్రి షెడ్లలో నివాసితులను ఖాళీ చేయించారు. తెల్లవారుజాము నుంచే జేసీబీ, బుల్డోజర్లతో అక్కడకు వెళ్లిన హైడ్రా అధికారులు భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు ప్రారంభించారు. నివాసం ఉన్న భవనాలను మినహాయించి 16 షెడ్లను నేలమట్టం చేస్తున్నారు. కూకట్పల్లిలో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కూకట్పల్లిలోని నల్ల చెరువులో హైడ్రా ఆక్రమ కూల్చివేతలను కొనసాగిస్తుంది. ఈరోజు ఉదయం నుంచే ప్రారంభమైన ఈ ఆక్రమ కూల్చివేతలు ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 16 షెడ్లను బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న 16 షెడ్లను కూలగొట్టాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు సగాని వరకైతే షెడ్ల కూల్చివేత కంప్లీట్ అయింది. అయితే మరికొన్ని షెడ్స్ మాత్రము ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ కొంతమంది ఈ కూల్చివేతలకు సంబంధించిన వాళ్ళ అధిక యజమానులు కూడా వచ్చి కోట్ల విలువైన సామాన్ ఉందని, కాస్త అవకాశం ఇవ్వండి అని వేడుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. సో ఎక్కడికక్కడ వాణిజ్య భవనాలను, వాణిజ్య సముదాయాలను అయితే ఇక్కడ కూలగొట్టిన పరిస్థితి ఉంది. అయితే మొత్తము నల్ల చెరువు, కూకట్పల్లి పరిధిలోని నల్ల చెరువు మొత్తం 27 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయితే 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయితే మొత్తం బఫర్ జోన్లో 4 ఎకరాల్లో 50కి పైగా పక్కా భవనాలు, అపార్ట్మెంట్లు ఉన్నట్లు, అలాగే ఎఫ్టీఎల్ పరిధిలోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 17 షెడ్ల నిర్మాణం ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఈరోజు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భవనాలను అయితే, ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాణిజ్య సముదాయాలను అయితే కూలగొట్టిన పరిస్థితి. ఇంకా మరికొంత మధ్యాహ్నం వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కొన్ని రెసిడెన్షియల్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ ఆక్యుపైడ్ కాబట్టి ఆల్రెడీ ఆక్యుపైడ్ ఉన్న రెసిడెన్షియల్ బిల్డింగ్స్ని అయితే కూలగొట్టడం లేదు. కానీ కన్స్ట్రక్షన్ ఉండి రెడీ టు ఆక్యుపై ఉన్న ఒక భవనాన్ని మాత్రం ఆల్రెడీ ఇప్పటికే సీజ్ చేసినట్టయితే తెలుస్తుంది. సో ఆల్రెడీ ఇప్పటికే సీజ్ చేసినట్టయితే తెలుస్తుంది. సో దాన్ని కూడా కూలగొట్టే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే 5-6 వాణిజ్య షెడ్లను మాత్రమే కూలగొట్టారు. ఇక్కడ కొంతమంది ఇది ఆ షెడ్ల యజమానులు కూడా వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నట్టు కోట్ల విలువైన సామాన్ ఉందని, కొంత టైం ఇస్తే దాన్ని తీసుకుంటామని వేడుకున్నప్పటికీ కూడా ముందస్తు ఆర్డర్స్ ఇచ్చాము, ముందస్తు నోటీసులు ఇచ్చాము కాబట్టి ముందుగానే అలర్ట్ ఉండాలని, ఇప్పటికీ అవకాశం లేదని అయితే ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఇక్కడున్న పరిస్థితి. అంటే
నల్ల చెరువు కూకట్పల్లిలోని నల్ల చెరువులో ఇప్పటి వరకు ఆక్రమ కూల్చివేతలు అయితే ఇలా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. సో ఇది ఇక్కడ ఇంకా కొన్ని షెడ్లను తాత్కాలికంగా వేసుకున్న నార్మల్ పేదవాళ్ళు వేసుకున్న షెడ్లు కూడా ఉన్నాయి. ఆ వాటిని కూడా తొలగిస్తామనైతే అధికారులు చెబుతున్నారు. సో పెద్ద పెద్ద వాణిజ్య సముదాయాలు అయితే కూలగొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఓ టు స్టూడియో. చెప్పలేదు, సమాచారం చెప్పలేదు, ఏం చెప్పలేదు మాకు. సడన్ గా వచ్చి ఎంతమంది పనిచేసే దగ్గర సడన్ గా వచ్చి కొలగొట్టాయి. ఎంతవరకు కరెక్ట్ జరగదు. మేము గవర్నమెంట్ కు వ్యతిరేకం కాదు అని అంటున్నాం, మేము సపోర్ట్ చేస్తాము అని అంటున్నాం. మేము యాజ్ హక్కుగా మేము సపోర్ట్ చేస్తాము. మీరు చేసే మంచి పని అయి ఉండొచ్చు, కానీ ఆ మంచి పనిలో కూడా ఇంకా కొంచెం మంచి మనసు పెట్టుకొని కొద్ది టైం ఇచ్చి ఒక 2 మంత్స్ 3 మంత్స్ లేదా 1 మంత్ టైం పీరియడ్ ఇచ్చే చేసేసి దానికి ఒక పర్సన్ పెట్టి ఆ పర్సన్ చార్జ్ చేసుకున్న మా పైన వేయండి. అరే నువ్వు చేసిన తప్పు చేసినాడు అనుభవించక తప్పదు. తప్పు చేశామని అనుకోండి, అనుభవించాం తప్పు లేదు. ఎందుకంటే మేము తప్పు చేయలేదు. మాకు చెప్పిన ప్రాబ్లం ఏదైతే బఫర్ జోన్లు ఏ జోన్లు చెప్పలేదు. మాకు 6 ఇయర్స్ అగ్రిమెంట్ తీసుకున్నాం మేము, వితౌట్ అగ్రిమెంట్గా. మేము కన్స్ట్రక్షన్ కూడా చేయలేదు. మేము నా ఓన్ ప్లేస్ కాదు ఇది. నా ఓన్ ప్లేస్ అయితే నేను ఎంక్వైరీస్ చేసి ఇది ఉందా కట్టొచ్చా లేదని నేను ఎంక్వైరీ చేసుకుంటా. నేను 6 మంత్స్ ఓన్లీ కన్స్ట్రక్షన్ కాదు, మా వైఫ్ ప్రెగ్నెంట్ సార్, తన క్యారింగ్లో ఉంది. ఇప్పుడు ఈ టైంలో అసలు కూల్చడం ఎంతవరకు కరెక్ట్ సార్? నాది కా సార్, నా వంశం కా సార్? నేను గవర్నమెంట్కి వ్యతిరేకం అని అనట్లేదు. నాకు టైం ఇవ్వండి, టైం ఇచ్చిన తర్వాత కూలసేదని అంటున్నా నేను. మరోవైపు సంగారెడ్డి అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. పటేల్ కూడా కిష్టారెడ్డిపేటలో అక్రమంగా నిర్మించిన పలు విల్లాలు అపార్ట్మెంట్లను కూల్చివేస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణని అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ, కిష్టారెడ్డిపేట పటేల్గూడలో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలను ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. గత 2 సార్లు కూడా 2 దఫాలు కూడా ఈ అక్రమంగా నిర్మాణాలను అయితే కూల్చివేసింది. ఇది 3వ దఫాలో ఈ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కూల్చివేతలు అయితే ఉదయం నుంచి ప్రారంభించింది. భారీ బందోబస్తు నడుమ దాదాపు ఈ ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో దాంట్లో అక్రమంగా నిర్మించినటువంటి ఈ విల్లాలు కావచ్చు అలాగే భవనాలు కావచ్చు కూల్చివేతలు చేసింది. 500 మీటర్ల దూరంలో ఆ చుట్టుపక్కల పరిధిలో ఎవరిని కూడా అనుమతించకుండా ఈ భారీగా పోలీసు బందోబస్తు నడుమ ఈ కూల్చివేతలు అయితే ప్రారంభించింది. అయితే పటేల్ గూడాలోని 15 సర్వే నెంబర్ 12లో అక్రమంగా నిర్మించినటువంటి ఈ కట్టడాలు ఏవైతే ఉన్నాయో హైదరా కూల్చివేతలు చేపట్టింది. అదేవిధంగా కృష్ణారెడ్డిపేటలో చూసుకున్నట్లయితే అక్రమంగా నిర్మించినటువంటి ఈ కూల్చివేతలను అయితే భారీ ప్రొఫైల్తో తీసుకువచ్చి కూల్చివేతలు ప్రారంభించింది. సర్వే నెంబర్ 164లో ఉన్నటువంటి 5 అంతస్తుల భవనాన్ని అయితే ఇప్పటికే కూల్చివేతలు ప్రారంభించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ హైడ్రా ప్రభుత్వ భూములు అక్రమంగా నిర్మాణాలు ఏవైతే చేపట్టినాయో వాటిని కూడా
పూర్తిగా నేలమట్టం చేసి స్వాధీనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ ప్రభుత్వ భూమిలో ఏవైతే అక్రమంగా నిర్మించినటువంటి అమీన్పూర్ లో తొలుత ఈ మ్యాపింగ్ పాయింట్స్ ని గుర్తించి ఆ తర్వాత వాటిని ప్రభుత్వ భూమి అని నిర్ధారించిన తర్వాత ఈ మొత్తం కూల్చివేత అయితే ప్రారంభిస్తా ఉంది. అయితే కృష్ణారెడ్డిపేట ఈ పటేల్గూడలో ఈ ఉదయం నుంచి కూడా తొలుత సిబ్బంది హైడ్రా సిబ్బంది వచ్చి ఈ ప్రభుత్వ భూమిని గుర్తించారు. తర్వాత కూల్చివేతలు అయితే ప్రారంభించారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉదయం నుంచి కూడా ఈ పరిసర ప్రాంతంలో ఏదైతే ఈ ప్రభుత్వ భూమి కూల్చివేతలు ఉన్నాయో ఈ స్థానికులు కావచ్చు, అలాగే వేరే ప్రాంతం నుంచి ఎవరైనా ఈ అల్లర్లు సృష్టించే అవకాశం ఉంది లేదా ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి వారు గొడవలు చేసే అవకాశం ఉంది అనే నేపథ్యంలో ఈ భారీగా హైడ్రా అధికారులు కావచ్చు, అలాగే స్థానిక పోలీసులు రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా ఈ పరిసర ప్రాంతంలోనే భారీగా మోహరించి ఎటువంటి ఆటంకాలు జరగకుండా సజావుగా ఈ కూల్చివేతలు అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటికే దాదాపు 500 మీటర్ల వరకు ఎవరిని రానివ్వట్లేదు. అలాగే మున్సిపల్ సిబ్బంది కూడా ఈ ప్రాంతంలో ఉన్నారు. ఈ పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేసి కూల్చివేతలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ధన్యవాదాలు రామకృష్ణ. ఇక హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ని అడిగి తెలుసుకుందాం. సతీష్, హైడ్రా కూల్చివేతలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? మున్ముందు ఎలా కొనసాగే అవకాశాలు ఉన్నాయి? హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలు చెరువుల ఆక్రమణలకు సంబంధించి కూల్చివేతలు కొనసాగిస్తున్నటువంటి హైడ్రాకు ఇటీవలే చట్టబద్ధత మీద మంత్రివర్గంలో ఆమోదం లభించడంతో మరిన్ని కూల్చివేతలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ రోజు ఆదివారం లక్ష్యంగా చేసుకుని ఇటు కూకట్పల్లి నల్ల చెరువుతో పాటు అటు సంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి అమీన్పూర్ చెరువు పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలకు సంబంధించి ఇటు పటేల్ కూడా కృష్ణారెడ్డిపేటకు సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను హైదరాబాద్ ప్రస్తుతం నిలమటం చేసింది. మొత్తం 3 బృందాలుగా ఈ రోజు ఉదయం నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇటు కూకట్పల్లి నల్ల చెరువు సంబంధించి 27 ఎకరాల చెరువు విస్తీర్ణంలో 7 ఎకరాలు కబ్జాకు గురికావడం, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లకు సంబంధించి కూడా ఇటీవల సర్వే నివేదిక ఇవ్వడంతో దానికి సంబంధించి కూల్చివేతలు కూడా కొనసాగుతున్నాయి. మొత్తం 16 షెడ్లకు గాను ఇప్పటికీ 6 షెడ్లను నిలమాట చేసింది. ఆ షెడ్లలో చాలా మంది భూమిని కొంతమంది ఆక్రమించుకున్నటువంటి కబ్జాదారులు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇవ్వడంతో ఆ లీజుదారులంతా కూడా భారీ షెడ్లు ఏర్పాటు చేసుకుని క్యాటరింగ్ తో పాటు ఇటు ప్రింటింగ్ ప్రెస్ రకరకాల వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తిగా వారందరినీ కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా హైడ్రా కూల్చివేస్తుందని చెప్పేసి బాధితులు వాపోతున్నారు. దీనికి సంబంధించి కూడా కాస్త సమయం ఇవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ హైడ్రా సిబ్బంది ఎక్కడా కూడా వినిపించుకోవడం లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము కూల్చివేస్తున్నట్టుగా చెప్తున్నారు. దీంతో అటు యజమానులకు హైడ్రా యజమానులకు నోటీసులు 45 రోజుల క్రితమే నోటీసులు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ యజమానులు ఎక్కడ కూడా లీజుదారులకు ఆ విషయాన్ని చెప్పకుండా ప్రస్తావించకుండా ఉండడంతో లీజుదారులు చాలా తీవ్రంగా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. కోట్లాది రూపాయల ఖర్చు పెట్టేసి రకరకాల వ్యాపారాలు నిమిత్తం సామాగ్రిని కొనుగోలు చేయడము, చిన్న చిన్నగా వ్యాపారాలు మొదలు పెట్టడంతో సంబంధించి ఎప్పుడు ఎవరు కూడా ఇన్నాళ్ళు నిమ్మకుండిపోయారు. హఠాత్తుగా హైడ్రా వారి మీద విరుచుకుపడడంతో లీజుదారులంతా కూడా ఒక్కసారిగా హతాశలైపోయారు. వాళ్ళని కాళ్ళ వేళ్లపడి సాధ్యపడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. 2 రోజులు కాస్త 2 నెలలు కావచ్చు, 2 వారాలు సమయం ఇవ్వండి, తమ కోట్లాది రూపాయల విలువ చేసేటువంటి సామాగ్రిని తీసుకెళ్తామని ప్రాధాయపడినప్పటికీ కూడా వాళ్ళు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వినిపించుకోకుండానే సామాగ్రితో సహా షెడ్లను కూడా నేలమట్టం చేస్తుంది. అటు సంగారెడ్డి పరిధికి సంబంధించి మొత్తం హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి పరిధిలో ఓఆర్ఆర్ వరకు ఉన్నటువంటి ఈ హైదరా పరిధికి సంబంధించి సంగారెడ్డి మీద కూడా హైదరా ప్రధానంగా దృష్టి సారించింది. అటు అమీన్పూర్ చెరువు లేక్ సంబంధించి కావచ్చు, అటు పటేల్ కూడా కృష్ణారెడ్డి కూడా ప్రభుత్వ స్థలాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆక్రమణలో గురైనట్లుగా గుర్తించినటువంటి హైదరా కృష్ణారెడ్డిపేట 164 సర్వే నంబర్లో దాదాపు 3
భవనాలు 5 అంతస్తుల మేర ఉన్నాయి, అవి కూడా అక్రమంగా నిర్మించారు. ఇంకా ఎవరికి వాటిని ఆక్యుపై చేయలేదు కనుక వాటిని అక్రమంగా గుర్తించినటువంటి హైదరా ఒక్కొక్క అంతస్తును భారీ యంత్రాల సహాయంతో, 5 యంత్రాల సహాయంతో ఒక్కొక్క అంతస్తును కూల్చేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ కృష్ణారెడ్డిపేటలో ఒక 5 అంతస్తుల భవనాన్ని నేలమట్ట చేసే ప్రయత్నం కొనసాగుతుండగా అటు పటేల్ కూడ సంబంధించి కూడా సర్వే నంబర్ 12లో దాదాపు 15 సంబంధించినటువంటి నిర్మాణాలు ఉన్నట్లుగా హైదరాబాద్ గుర్తించింది. దాన్ని కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసింది. దీనికి సంబంధించి భారీ బందోబస్తు మధ్య స్థానిక పోలీసులు అదేవిధంగా హైదరాబాద్ సిబ్బంది మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గతంలో మాదాపూర్ సున్నం చెరువుకు సంబంధించి స్థానికుల నుంచి అదేవిధంగా ఆక్రమణ దాని నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈసారి భారీ బందోబస్తు మధ్య స్థానికులను ఎక్కడెక్కడ అడ్డుకుంటూ కూల్చివేతలు అయితే హైదరాబాద్ కొనసాగిస్తుంది. ఆక్రమణ దారులు ఎవరైతే ఈ వ్యాపారాలు నిర్వహిస్తున్నారో వారి కుటుంబాల నుంచి చాలా ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ వారందరినీ పోలీసులు వారిస్తూ ఆ సామాగ్రితో సహా అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. అయితే ఈ హైదరాబాద్ కూల్చివేతలకు సంబంధించి అక్కడటువంటి లబ్ధిదారులు మాత్రం తీవ్రంగా విమర్శలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేయడం అనేది అన్యాయం అని చెప్పేసి కూడా వాపోతున్నారు, కన్నీరు మున్నీరుగా విడిపిస్తున్నారు. అది కాళ్ళ కాస్త సమయం ఇవ్వండి అంటూ పోలీసుల కాళ్ళ వేలపడ్డ హైదరాబాద్ సిబ్బందిని విసుకున్నప్పటికీ కూడా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారు కూల్చివేతలు కొనసాగిస్తూనే ఉన్నారు. కొంతమంది వినే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారిని బుజ్జగించి బయటికి తీసుకెళ్తూ అనంతరం నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. నల్ల చెరువుకు సంబంధించి ఒక విషాదకరం అంటే హృదయ విదారక సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. నల్ల చెరువుకు సంబంధించి ఒక అతను క్యాటరింగ్ సర్వీస్ నిర్వహిస్తున్నారు. ఇటీవల 6 నెలల నుంచి తాను చాలా కష్టపడి రూపాయి పోగు చేసి దీన్ని లిజ్కి తీసుకుని ఇక్కడ నిర్మించి ఆహారాన్ని సరఫరా చేస్తున్నాను, దీనిలో ఎలాంటి అక్రమంగా వ్యాపారం చేయట్లేదు, తాను తన భార్య ప్రెగ్నెంట్, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో దీన్ని నిర్వహిస్తున్నాను, ఎంతో ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది, తనకు సమయం ఇవ్వాలని కూడా ప్రాధాయపడినప్పటికీ అక్కడటువంటి హైదరాబాద్ సిబ్బంది వినిపించుకోవట్లేదు. దాన్ని ఆ షెడ్యూల్ కూడా ప్రస్తుతం నేలమాటం చేస్తున్నారు. అదేవిధంగా జిఆర్ సింబల్స్ డిజిటల్ ప్రింటింగ్ సంబంధించి కూడా కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఆ షెడ్యూల్ కూడా అందులో ఉన్నటువంటి సామాన్ను వాటికి తీసుకోకుండానే వాళ్ళు ప్రాధాయపడినప్పటికీ కూడా ఆ షెడ్యూల్ కూడా ఖాళీ చేసే సమయం ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు నల్ల చెరువు కావచ్చు, అటు సంగారెడ్డిలో ఉన్నటువంటి 2 ప్రాంతాలు పటేల్ కూడ కృష్ణారెడ్డిపేటలో ఈ రోజు 3 ప్రాంతాల్లో హైదరా ఈ కూల్చివేతలు కొనసాగడం మరోసారి నగరంలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం మధ్య ఈ రోజు హైదరా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇక భవిష్యత్తులో కూడా ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఈ స్పష్టమైనటువంటి ఆదేశాలు కావచ్చు, విశేష అధికారాలు చట్టబద్ధత కూడా లభించడంతో హైదరా స్వేచ్ఛగా తన పని తాను చేసుకునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం, వాటి పూర్తి అధికారాలు ఇవ్వడంతో మరింత పెద్ద ఎత్తున కూల్చివేతలకు హైదరాబాద్ సిద్ధమైంది. దానికి సంబంధించి మ్యాన్ పవర్ కావచ్చు, యంత్రాల సమకూరడం కావచ్చు, అదేవిధంగా కాంట్రాక్ట్ పద్ధతిలో లీజు తీసుకునేటువంటి విషయాన్ని కూడా హైదరాబాద్ స్వేచ్ఛను ఇవ్వడంతో మరింత ఈ రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో ఈ అక్రమ నిర్మాణాలు ఏవైతే గుర్తించారో ఈ హైదరాబాద్ ఈ గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి వాటితో పాటు ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి నిర్మాణాలు ఇటీవలే ఆర్డినెన్స్ ద్వారా ఓఆర్ఆర్ కు సంబంధించినటువంటి బయట ప్రాంతాలు కావచ్చు, సమీపంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను కూడా 51 గ్రామ పంచాయతీలను కూడా ఈ ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి వాటిని కూడా మున్సిపాలిటీలో కలపడం జరిగింది. అవి కూడా హైదరాబాద్ పరిధిలోకి రానుండడంతో ఆ సమీపంలో ఉన్నటువంటి చెరువుల్లో ఆక్రమణలు కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి సర్వేలు కొనసాగుతున్నాయి. ఒకవైపు హైదరాబాద్ నీటిపారుదల శాఖ, రెవెన్యూ అదేవిధంగా మున్సిపల్ శాఖల సంయుక్తంగా డ్రోన్ సర్వేలు నిర్వహిస్తూ అదేవిధంగా శాటిలైట్ మ్యాపుల ఆధారంగా పూర్తి స్థాయిలో వాటిని సరిపోలుస్తూ ఎక్కడైతే ఆక్రమణలు గుర్తించారో వాటి పక్కాగా ఆధారాలు సేకరించిన వెంటనే రంగంలోకి దిగుతుంది. మరోవైపు కోర్టు కేసులు స్టేలు ఉన్నటువంటి విషయంలో కాస్త ఆచితూచి వివరిస్తూనే ఎలాంటి వివాదాలు అంటే ఇంతకుముందు నీవు నోటీసులు ఇచ్చినప్పటికీ కూల్చివేయని అధికారుల అలసత్వాన్ని గుర్తిస్తూనే వారిని హెచ్చరిస్తూ ముందస్తుగానే నోటీసులు యజమానులకు నోటీసులు ఇస్తూ ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అయితే కూల్చివేతల సమయంలో యజమానులకు లీజుదారులకు మధ్య చిన్న అభిప్రాయ భేదాలు కావచ్చు. ఒకవేళ కూల్చివేస్తే నోటీసులకు సంబంధించినటువంటి సమాచారాన్ని లీజుదారులకు తెలిస్తే తర్వాత ఎవరు రారనేటువంటి విషయాన్ని కూడా ఈ యజమానులు గోప్యంగా ఉంచుతున్నారు. దీంతో లీజుదారులు కోట్ల రూపాయల ఆస్తి నష్టంతో పాటు అటు పూర్తిగా రూపాయి కూడబెట్టుకునేటువంటి వ్యాపారం అంతా కూడా కూల్చివేతతో వాళ్ళు రోడ్డు పడేటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. ఇలా నగరంలో చాలా చోట్ల కూడా
గ్రేటర్ పరిధిలో కావచ్చు, సంగారెడ్డి రంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి ఈ ఆక్రమణలు, ప్రభుత్వ స్థలాలు కావచ్చు, చెరువుల ఆక్రమణలకు సంబంధించినటువంటి అన్ని కూడా హైదరాబాద్ పూర్తి స్థాయిలో దృష్టి సారించి వాటిని ఒక్కొక్కటిగా కూల్చివేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు మూడు ప్రాంతాల్లో కూల్చివేతలు కొనసాగిస్తుండగా మరిన్ని రానున్న రోజుల్లో చాలా పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున దేశంలోనే అతి పెద్ద కూల్చివేతలకు కూడా దేశంలో ఇప్పటి వరకు జరగని చూడనటువంటి కూల్చివేత కూడా హైడ్రా సిద్ధం అవుతుంది. దానికి సంబంధించినటువంటి యంత్ర సామాగ్రి కావచ్చు, మానవ వనరులు సిబ్బంది అంతా కూడా హైడ్రా సమకూర్చుకుంటోంది. ధన్యవాదాలు సతీష్. ఇవ్వండి, నోటీసులు ఇవ్వకపోయినా సరే లోకల్ పోలీస్ స్టేషన్ పంపించండి, వాళ్ళు నైర్ చేసుకోండి, ఈనాడు అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారని అంటే మాకు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు లేరు సార్. మేము స్వయంగా స్వతంత్రంగా మేము వచ్చిన వాళ్ళ, మేము మాసంటి వాళ్ళని మీరు కాపాడుతూనే మీ గవర్నమెంట్ ఎక్కడికో వెళ్తుంది సార్, అది ఒకటి ఒక దృష్టిలో పెట్టుకోండి సార్. దయచేసి చెప్తున్నాను సార్, దయచేసి చెప్తున్నాము, మేము కన్సెషన్ చేయడానికి ఆరు నెలలు కష్టపడి డే నైట్ ఎంత కష్టపడి ఉంటాం ఒక్కసారి ఆలోచించండి సార్, దయచేసి చెప్తున్నాను. 6 మంత్స్ డే నైట్ కష్టపడతాం పంపించిన డబ్బులు సార్, ఇవి మీ మీద మాకు మా తల్లిదండ్రులు కట్టించిన డబ్బులు కాదు సార్, మాకు రూపాయి కంపెనీ డెవలప్ చేసుకోవాలి, ఇంకా అది చేసుకోవాలి ఇది చేసుకోవాలని నేను అప్పులు తీసుకొచ్చి మరీ కట్టాను సార్. నేను డబ్బులన్నీ నా స్వయంగా స్వతంత్రంగా కట్టలేదు, ఇప్పుడు నేనైతే వాళ్ళందరికీ డినామినేషన్ చేసే వాళ్ళందరికీ నేను డబ్బులు ఇవ్వాలి, స్వయంగా మొత్తం కంప్లీట్ క్లోజ్ అయిపోతే నేను ఎలా చేయాలి సార్, ఒకసారి నాకు దయచేసి ఆలోచన చేయండి సార్, గవర్నమెంట్కి మరీ మరీ నమస్కారాలు చేస్తున్నాను సార్, ప్లీజ్ మాకు అవకాశం ఇవ్వండి, ఒక 2 నెలలు మాకు అవకాశం ఇవ్వండి, స్వయంగా మేమే వెళ్ళిపోతాం సార్. అంటే మాకు ఒక 2 నెలలు టైం ఇవ్వండి, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం అందరి మంత్రులను అధికారులను, ఎందుకంటే మేము ప్రైవేట్లో అన్ని అప్పులు తెచ్చి చేసుకున్నాం, మీరు సడన్గా వచ్చి అటాక్ చేస్తే మేము ఏం చేయాలి మా పరిస్థితి, కాకపోతే మేమేం చెప్పలేదు సార్ పరిస్థితి. ఆదిలాబాద్ పట్టణం గణేష్ మందిరం సమీపంలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. తలమడుగు మండలం కోదాడుకు చెందిన దంపతులిద్దరూ పిల్లలతో కలిసి ఆదివారం పట్టణంలోని ద్వారకానగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. శనివారం కుటుంబ సభ్యులంతా ద్విచక్ర వాహనంపై దీపాయిగూడలో ఉండే బంధువుల ఇంటికి బయలుదేరారు. దారి మధ్యలో రైల్వే అండర్బ్రిడ్జ్ నుంచి వేగంగా వచ్చిన మరో బైక్ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయాలైన ఋతుజ అక్కడికక్కడే మరణించింది. భర్త ఇద్దరు పిల్లలకు గాయాలు కావడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లూరుకూరు వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్ లారీని వెనుక నుంచి కారు వేగంగా ఢీకొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో 6 గాయపడ్డారు. వీరిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. కారులో మొత్తం 9 ప్రయాణిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తీసుకెళ్లారు. దైవదర్శనం కోసం అరుణాచలం వెళ్లి తిరిగి నెల్లూరుకు వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులు నెల్లూరు వనంతోపుకు చెందిన వెన్నెల జగదీష్, బాబుగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా తెలిపారు. వేగంగా ఢీకొట్టడంతో కారు లారీ కిందకు దూసుకెళ్లి నుజ్జునుజ్జయిందన్నారు. కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడటంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్య దీక్ష చేస్తున్నారు. దీక్ష చేపట్టే ముందు గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వచనం పొందిన తర్వాత ప్రాయశ్చిత్య దీక్ష మొదలుపెట్టారు. 11 పాటు పవన్ ప్రాయశ్చిత్య దీక్ష కొనసాగించనున్నారు. దీక్ష పూర్తయ్యాక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. టికెట్ మటుకు బిల్లు మటుకు 500 రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు. ఇది నేను చాలాసార్లు నాతో పాటు చాలామంది భక్తులు ప్రస్తావించారు, చాలామంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు, అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి, వెలితి చూపుతూనే ఉన్నాయి, కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అలాగే వైసీపీ పాలనలో అఫీషియల్గా ఆన్ రికార్డ్ 219 గుడుల్ని అపవిత్రం చేశారు, విగ్రహాలని విధ్వంసం కావచ్చు, రథాలు తగలబెట్టడం కావచ్చు, అలాగే 300 పైచులకు విగ్రహ మన దేవాలయాలను అపవిత్రం చేశారు. ఏ ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు నేను గొంతెత్తుతూనే ఉన్నాను. ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాముల వారి విగ్రహాన్ని తలనరికేస్తే అర్చకులు దాన్ని రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడతా ఉంటే ఆ రోజు కూడా నేను తెలియజేశాను.
ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి. ఎవరి మతమైనా కావచ్చు, ఎవరి ప్రార్థనా మందిరాలు కావచ్చు, దేవాలయం కావచ్చు, మస్జిద్ కావచ్చు, చర్చి కావచ్చు, కానీ వారి మనోభావాలకి దెబ్బతినేలాగా దాడులు జరిగితే బయటికి రావాలి అని అందరూ నేను కోరుకుంటే, ఆ రోజున చిలకలూరుపేట నుంచి ఉండే ముస్లిం సమాజ సోదరులు కూడా బయటకు వచ్చి ఆ రోజున మద్దతు తెలియజేశారు. ఇది ఏ ధర్మానికి సంబంధించిన అందరూ రావాలని ఒక పిలుపునిస్తే ఆ రోజు కూడా వచ్చారు. మీరు కావాలంటే అది ఒకసారి మీరు ట్విట్టర్ టైం లైన్లో ఉంటుంది, అది కూడా మీరు చూసుకోవచ్చు. కానీ ఈ రోజున మేము ముందు నుంచి తెలియజేస్తూనే ఉన్నాం. చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, ప్రసాదాలు కల్తీ జరుగుతూ ఉన్నాయి, సరిగ్గా లేవు, ప్రసాదం నాణ్యత పోయింది, డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు, రిసిప్ట్లు ఇవ్వట్లేదు, అసలు టీటీడీ మీద కూడా వైట్ పేపర్ రావాల్సిన అవసరం ఉంది. కానీ ఈ స్థాయిలో కల్తీ జరుగుద్దని, కల్తీ ఉంటుంది, ఫుడ్ అడల్టరేషన్ ఉంటుంది, చేసే తిండిలో కల్తీ ఉంటుంది, అన్ని దేవతలు కూడా